అందరికీ నమస్కారం. ప్రకృతి విధానంలో తొట్టి స్నానానికి ఒక విశేషత ఉంది. ఇది రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, చక్కగా రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఎన్నో ప్రయోజనాలు మనం న్యాచురల్గా పొందవచ్చు. అసలు న్యాచురోపతి అంటేనే ఏ విధమైన మందులు వాడకుండా అన్నీ న్యాచురల్గా ఉపయోగించుకుంటూ సమస్యలను పరిష్కరించుకునే టెక్నిక్స్ని అందించే విధానం న్యాచురోపతి. మన శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైన శరీరానికి పంచభూతాలతో ట్రీట్మెంట్లే ఈ న్యాచురోపతి. ఇందులో నీరు ఒక భాగం కాబట్టి ఆ నీటితో చేసే తొట్టి స్నానం యొక్క ఉపయోగాల గురించి ఈరోజు మీకు అందించబోతున్నాం అన్నమాట. కానీ న్యాచురోపతిలో తొట్టి స్నానం అనేది కొన్ని రకాల సమస్యలు ఉన్న వారికి చేయిస్తారు ప్రత్యేకంగా. మనకి కొద్దిగా ఇట్లా లోతుగా ఉండే టబ్స్ తెప్పించుకుని ఆ టబ్లో మనం నీళ్లు పోయాలి. మనం బట్టలవి తీసేసి అలా తొట్టులో కూర్చోవాలన్నమాట. ఈ కూర్చున్నప్పుడు చూడండి, బొడ్డు భాగం వరకు నీళ్ళలో మునిగి ఉంటుంది. తొడల నుంచి దిగువ భాగం తడవదు, బొడ్డు నుంచి పై భాగము ఛాతీ భాగం అసలు తడవదు. కేవలం ఈ నాభి భాగము, ఈ అబ్డామినల్ ఏరియా, ఈ ఇట్లాంటి వరకే తడుస్తున్నది. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏ ఏ ప్రయోజనాలు ఏ జబ్బులు కలిగిస్తుందో ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ భాగం తడిచినందువల్ల ఈ చల్లబడిపోతుంది. చన్నీళ్ళు తొట్టులో పోసి మన అట కూర్చుంటాం, ఈ ఉదర భాగం అంతా చల్లబడుతుంది. ఈ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కొరకు మన శరీరంలో రక్త సరఫరా అంతా కూడా ఈ భాగానికి పంపించడం బాడీ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ భాగానికి అంటే ఈ భాగం ఉండవలసిన టెంపరేచర్ కంటే చల్లగా అయిపోతున్నది. కాబట్టి ఈ చల్లబడే భాగాన్ని వెచ్చగా చేయటం బాడీ మెకానిజం అన్నమాట. ఎక్కువ చల్లబడితే ఊరుకోదు శరీరం. అంచేత ఈ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కోసం ఈ తొడల నుంచి పాదాల వరకు ఉండే భాగాల్లో రక్తం అంతటిని, బొడ్డు నుంచి ఛాతీ తల భాగంలో ఉండే ఎక్కువ రక్తాన్ని అంతటిని తీసుకుని బాడీ అంతా డైవర్ట్ చేసేసి ఈ తడిచే ఈ భాగాలకు పంపించేస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడూ జరగనంతగా బ్లడ్ సప్లై ఈ ఉదర భాగానికి బాగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఉదర భాగంలో అన్ని సెల్స్కి మంచి రక్త సరఫరా జరుగుతుంది. కాబట్టి గాలి, నీరు, ఆహార పదార్థాలు బాగా అందుతాయి. మంచి రక్తం అట్లా పోషకాలన్నింటిని ఇచ్చేసి తిరుగు ప్రయాణంలో ఆ కణాల్లో ఉండే వ్యర్థాలన్నింటినీ ఈ రక్తం బయటకు పట్టుకొచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెడ్డ రక్తం ద్వారా వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఆ భాగాలు స్ట్రెంగ్త్ అవ్వటానికి, అక్కడ ఉండే వీక్నెస్ని తగ్గించుకోవటానికి, అక్కడ సర్క్యులేషన్ పెంచడానికి, ఆ భాగాల్ని రిపేర్ చేసుకోవడానికి, ఆ భాగాల్లో వేస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కాన్సన్ట్రేషన్ అంతా చేసామన్నమాట. ఇది తొట్టి స్నానం అంటే. ఈ రకమైన ట్రీట్మెంట్ చేయటం ఒక 20-25 మినిట్స్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అనమాట. అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనం తొట్టులో కూర్చోవాలన్నమాట. ఇలాంటి టబ్బా హిప్ బాత్స్ అంటారు వీటిని. ఇట్లా టబ్స్ కూడా మీకు బయట దొరుకుతుంటాయి, ఆన్లైన్లో చూడండి. కొద్ది సిటీస్లో అన్ని చోట్ల అమ్ముతుంటారు. కొన్ని ప్లాస్టిక్ షాప్స్లో కూడా ఇలాంటి బాత్ టబ్స్, ఇట్లాంటి హిప్ బాత్ లాంటివి అమ్ముతుంటారు. అలాంటి చోట మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఎవరెవరికి ఉపయోగం ఈ తొట్టి స్నానం? ముఖ్యంగా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది చాలామంది స్త్రీలలో. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి బ్లీడింగ్ వచ్చి 2-3 రోజులు మళ్ళా ఆగిపోయి మళ్ళీ వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవారికి, సైకిల్ కరెక్ట్ అవ్వటానికి ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తొట్టి స్నానం చేసినప్పుడు కాస్త కాన్సన్ట్రేషన్ అంతా ఈ భాగానికి వస్తాయి. కాబట్టి ఆ భాగాల్లో కాస్త ఓవరీస్కి కానీ, యూట్రస్ కానీ సర్క్యులేషన్స్ బాగా వెళ్ళటానికి, అవి రిపేర్ అవ్వటానికి మంచి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. అందుకని పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండే వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మోషన్ ట్రబుల్ ఉండి పాప ముక్కుతారు, ముక్కేసరికి మలద్వారం బయటకు పొడుచుకు రావటం, కాస్త కొంతమందికి పిలకలు బయటకు వస్తాయి, మూలసంఖ్య వ్యాధులు వస్తుంటాయి కదా, పైల్స్, అలాంటివి ఉన్న మోషన్లో బ్లడ్ పడుతూ కాస్త మోషన్ వెళ్ళాక మలద్వారం దగ్గర రోజు నొప్పిగా ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది అనుకునే వారికి ఆ భాగంలో హీలింగ్కి కాస్త తొట్టి స్నానాలు ఎక్కువ చెప్తుంటారు. కాస్త నొప్పి ఎక్కువ ఉంటే వేడి నీళ్లు, ఏమీ లేనప్పుడు చన్నీళ్ళే పనికి వస్తాయి అన్నమాట ఇట్లాంటి వాటికి. ఇట్లా కొంతమందికి డైజెషన్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది, ఆకలి అవ్వకపోవటం, అరుగుదల సరిగా లేకపోవటం, కాస్త పొట్టుబ్బటం, ఒట్టిగా ఊరికే ఇండైజెషన్ సమస్యలు వచ్చి తరచూ ఇబ్బంది పడటం, ఇలాంటి డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నవారికి డైజెషన్ పవర్ పెంచడానికి, సర్క్యులేషన్ ఇక్కడ వెళ్ళింది అనుకోండి హాయిగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి సమస్యలకి ప్రధానంగా తొట్టి స్నానం ఉపయోగిస్తారు. అసలు ఏ సమస్యలు లేకుండా చేయాలన్నా చేసుకోవచ్చు, నష్టమే ఉండదు. ఇప్పుడు జబ్బు వచ్చిన వాళ్లే మందు వాడాలి, జబ్బు రాకుండా వాడటానికి లేదు. కానీ ఏ జబ్బు లేని వారు చేసినా కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వెళుతుంది కాబట్టి వాళ్ళకి ఆరోగ్యంగా అవడానికి మంచిది.
కాకపోతే ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అలా కూర్చుంటే మంచిదన్నమాట. డైలీ ఒకసారి పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో మీరు ఉదయమో మరి మధ్యాహ్నమో సాయంకాలం ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అలాంటి సమయాల్లో చేయొచ్చు అన్నమాట. దీని ద్వారా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది న్యాచురోపతి ట్రీట్మెంట్, తొట్టి స్నానం. కాబట్టి మన ఇళ్లల్లో కూడా మనం ఎవరైనా పిల్లలు కానీ పెద్దవారు కానీ మనం ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు అవకాశాన్ని బట్టి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.